హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది జేఎన్టీయూ గ్రేస్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం జేఎన్టీయూ గ్రేస్ మార్క్స్ రూల్స్ అండ్ ప్రొసీజర్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, జేఎన్టీయూ గ్రేస్ మార్క్స్ని టూ టైప్స్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకటి, జేఎన్టీయూలో తత్కాల్ సీమనం స్కీమ్ అని ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా అప్లై చేసి ఉంటే మీరు 1000 రూపీస్ పే చేయాలి. దాని ద్వారా ఒకవేళ జనరల్గా అప్లై చేయాలనుకుంటే దానికి ఫీ ఏమీ ఉండదు. ఇప్పుడు రెగ్యులర్ బీటెక్ చేసే వాళ్ళ కోసం రూల్స్ ఎలా ఉంటాయంటే, టోటల్గా గ్రేస్ మార్క్స్ అనేవి 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఒక సబ్జెక్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఒక సెమ్లో 2 సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఒక సెమిస్టర్లో మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్కి మాత్రం మీరు అప్లై చేసుకోగలుగుతారు. అంతేగాని మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు కదా, సపోజ్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్టు, సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్, ఆర్ థర్డ్ అండ్ ఫోర్త్లో ఒక్కొక్కటి, అట్లా అప్లై చేసుకోవడానికి కుదరదు. ఏదైనా సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ మాత్రం అప్లై చేసుకోగలుగుతారు, అది కూడా మ్యాక్సిమం 8 మార్క్స్. మీకు ఎప్పుడైతే ఒరిజినల్ మెమో మీకు వస్తుందో ఆఫ్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్ తర్వాత, అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోగలుగుతారు ఇది. ఇక లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కోసం చూసినట్లయితే వాళ్ళకి మాత్రం 7 మార్క్సే ఉంటాయి. వాళ్ళు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కాబట్టి, సో వాళ్ళు కూడా సేమ్ ఒక సబ్జెక్టులో అయితే 7 మార్క్స్ అప్లై చేసుకోవచ్చు, 2 సబ్జెక్టులో అయితే 7 మార్క్స్ డివైడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరు ఇట్లాంటి గ్రేస్ మార్క్స్కి వెళ్తే బెనిఫిట్ ఉంటుంది అని అంటే, సపోజ్ మీకు 49.85% ఉంది, సో మీరు 50 రౌండ్ ఫిగర్ కావాలనుకున్నట్లయితే ఈ గ్రేస్ మార్క్స్కి వెళ్ళొచ్చు. అప్పుడు మీకు ఏమవుతుందంటే సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, అంటే 50% ఉంది కాబట్టి సెకండ్ గ్రేడ్ అవుతారు. ఒకవేళ మీకు 59.85% ఉండి మీకు 60% కావాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ అవుతుంది కదా, అది 60 అయితే, సో అట్లాంటి వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 69.85% ఉండి మీరు ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ రావాలి అనుకుంటే మీరు కూడా గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోగలుగుతారు. ఇక ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే, మీ కాలేజీలోని ఎగ్జామ్ బ్రాంచ్ అప్రోచ్ అయ్యి అక్కడ అండర్టేకింగ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకొని అది ఫిల్ చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్లస్ ఏ సెమిస్టర్లో మీరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెమిస్టర్ మార్క్స్ మెమో తీసుకొని ఫిల్ చేసి ఎగ్జామ్ బ్రాంచ్లో ఇవ్వండి. ఒకవేళ ఎగ్జామ్ బ్రాంచ్లో ఇచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా అది జేఎన్టీయూకి వెళ్తుంది, లేదంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉంటుంది. అది మీరు హైదరాబాద్, కాకినాడ, అనంతపురం, వాట్ ఎవర్ ఎవర్ ఇట్ ఈస్, సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్టర్గా డ్రాప్ చేయొచ్చు. సో ఇందులో చెప్పాను 2 టైప్స్. ఒకటి వచ్చేసి జనరల్గా అప్లై చేయొచ్చు, నో ఫీ. ఒకవేళ తత్కాల్ ఇమీడియట్లీ కావాలనుకున్నట్లయితే 1000 రూపీస్ ఫీ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. సో దానికి ఎంత టైం పీరియడ్ అనేది వాళ్ళు మీకు చెప్తారు అప్లై చేసినప్పుడు. ఓకే ఓకే గైస్, మీరు గ్రేస్ మార్క్స్ ఎలా అప్లై చేయాలి, మీ సబ్జెక్ట్స్కి పర్సంటేజ్ ఎలా తెచ్చుకోవాలనేది క్లారిటీ వచ్చింది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి, ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.